ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగ ఆచార్యుడు ఎన్ సూర్య రాఘవేంద్రపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రెండవ దశ విచారణ నిర్వహించారు. ఈ కేసులో విచారణ కమిషనర్గా రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ జస్టిస్ శేషశయన రెడ్డిని నియమించారు. విశ్వవిద్యాలయంలో జస్టిస్ శేషశయన రెడ్డి పర్యటించగా జిల్లా ఐదవ అడిషనల్ మెజిస్ట్రేట్ శ్రీనివాస్, యూనివర్సిటీ లీగల్ ఆఫీసర్ నందిపు నాగేందర్రావు స్వాగతం పలికారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మొక్క జగన్నాథరావు, రిజిస్ట్రార్ ఆచార్య బుట్ట గంగారావు మర్యాద పూర్వకంగా కలిశారు. విశ్వవిద్యాలయంలోని ఈసీ హాల్లో నిర్వహించిన విచారణకు డాక్టర్ ఎన్ సూర్యరాఘవేంద్ర, విద్యార్థులు, ఇరుపక్షాల న్యాయవాదులు హాజరయ్యారు. సూర్యరాఘవేంద్రపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇటీవల కేసు నమోదయ్యింది. దీనికి సంబంధించి విచారణ కమిషనర్ శేషశయన రెడ్డి ఈ నెల 16వ తేదీన నన్నయ్య విశ్వవిద్యాలయంలో మొదటి దశ విచారణ నిర్వహించిన విషయం తెలిసిందే. ఎక్కడ సార్?